వేతన సవరణ సంఘంపై బిష్వాల్ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించిన నివేదిక పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులు కాలరాసే విధంగా ఉందని వేములవాడ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పేర్కొంది. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ వేములవాడ పట్టణంలో గురువారం రోజున స్థానిక తెలంగాణ భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు బిష్వాల్ కమిటీ నివేదిక ప్రతులను తగులబెట్టారు. దాదాపు 2 గంటల పాటు తెలంగాణ చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి రాష్ట ప్రభుత్వానికి బిష్వాల్ కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలయాపన తర్వాత కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అతి తక్కువగా ఉద్యోగుల హక్కులు కాలరాసే విధంగా కమిటీ నివేదిక సమర్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకు లక్షలాది రూపాయల జీతాలు పెంచుకుంటూ నెల జీతాలతో కాలం వెళ్లదీసే ఉద్యోగులకు అతి దారుణంగా వేతన సవరణ సిఫార్సు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యోగుల హక్కులను కాలరాసే బిష్వాల్ కమిటీ నివేదికను ఏ ఒక్క ఉద్యోగి కూడా అంగీకరించరని, దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వికృతి లక్ష్మీనారాయణ, సదానందం, ఉమా బాలచంద్రరాజు, అంజయ్య, రామ్ గోపాల్, తిరుపతి శ్రీధర్, ముగిలి లక్ష్మణ్, లింగయ్య, మాడిశెట్టి మహేష్, కిరణ్, మధుకర్, శివరంజని, ఆనందరెడ్డి, కృష్ణ తదితరులతో పాటు 100 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఎన్ని రోజులు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ప్రతి ఒక్కరికి ఇచ్చే పిఆర్సీని పెరుగుతున్న ధరల సూచికి అనుగుణంగా ఇవ్వాల్సింది పోయి ఆ ధరలను ఒక ఉపాధ్యాయుల కోరికలు డిమాండ్ను పక్కన పెట్టి కేవలం 7.5% ఇవ్వడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం 60% ఇస్తేనే ఉన్న ధరల ప్రకారం మాత్రం ఉపాధ్యాయులకు ఉద్యోగులు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. అది గురించి ఈరోజు ఇచ్చిన బిష్వాల్ కమిటీ నివేదిక అనేది చాలా దౌర్భాగ్యంగా ఉంది, దారుణంగా ఉంది. అందుకే మేము ఉద్యోగాల తరఫున ఈరోజు నివేదికను కార్యక్రమం జరిగింది. సమర్పించినప్పటికీ ఈరోజు ఆ నివేదిక సీల్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి 7.5 ఫిక్సేషన్ అనేది మరియు ఇప్పుడు ఇస్తున్న జీతానికి తక్కువ హెచ్ఆర్ఏ 12% ఉంటే కేవలం 11% ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. పెరుగుతున్న ధరలకు ధరల సూచిక అనుగుణంగా లేకుండా వాళ్ళు విపరీతంగా అంటే కేసీఆర్ తుత్తులుగా పనిచేసినటువంటి ఆ బిష్వాల్ కమిటీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈనాడు మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ కమిటీ ఇచ్చిన నివేదికను తగలబెట్టడం జరుగుతుంది. పిల్లల కాలయాపన చేసి ఈరోజు ఒక అద్భుతమైన పిఆర్సీ అని ప్రకటించినటువంటి కేసీఆర్ పాలనకు నిజంగా విశ్వాలయానికి వాడు ఐఏఎస్ అధికారి కాదు, నిజంగా ఒక టీఆర్సీ తొత్తులాగా ఈరోజు ఒక కమిటీ నివేదికను వెల్లడించడం నిజంగా దౌర్భాగ్యం. బంగారు తెనాలంగాని చెప్పుకునే ఈ దరిద్రమైనటువంటి తెలంగాణలో బీద తెలంగాణలో ఈరోజు సెక్రటరీ కట్టేదందుకు పైసలు ఉంటాయి, కాళేశ్వరం కట్టేదందుకు ఉంటాయి, అలా ముడుపులు ముట్టేదందుకు నాశనం చేసే డబ్బులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పిఆర్ అనే వరకు మరి బీద దేశం అని చొల్లు కబుర్లు చెప్పే ఈ యొక్క తెలంగాణ బంగారు తెలంగాణలో అవసరం వస్తే ఈ బిచ్చ వేసే 7.5% పిఆర్సీని ప్రభుత్వానికి బిచ్చ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈ యొక్క పిఆర్సీని తీసుకోం. పిఆర్సీని తగలబెట్టడం అనేది ఖాయంగా జరుగుతుంది. రైతేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం ఉద్యోగస్తుడు బాధపడేటువంటి ఏ రాజ్యం ప్రపంచ చరిత్ర నిలవలేదు. కేసీఆర్ ఖబర్దార్, వెంటనే ఉద్యోగస్తులకు సముచితమైనటువంటి పిఆర్సీ ప్రకటించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా.